హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది నేను వాచ్ టైమ్ అనేది ఎలా చూడాలి అని వీడియో చేసినా కానీ దాన్ని పూర్తి వరకు అయితే చూడట్లేదు. అండ్ చాలా మంది రిపీటెడ్గా అడుగుతున్నారు, బ్రదర్ నాది 1 ఇయర్ కంప్లీట్ అయింది, సో నా వాచ్ టైం ఎట్లా కనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే, బ్రదర్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా, ఇది డిసెంబర్ మంత్ కదా, సో ఇయర్ కంప్లీట్ అవుతుంది, మరి నా వాచ్ టైం అనేది ఎక్కడ చూసుకోవాలి, మళ్ళీ నేను ఫస్ట్గా నుంచి స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను చేసే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి అనేది నా వాచ్ టైం కోసం కాదు, ఎందుకంటే నాకు వాచ్ టైం అవసరం లేదు. ఇప్పుడు నాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది కాబట్టి ఇంకా నాకు వాచ్ టైంతో పని లేదు. నేను వీడియో ఎండ్ వరకు చూడండి అని అంటే ఎందుకంటున్నానంటే, మధ్య మధ్యలో మీకు వచ్చే రిపీటెడ్ డౌట్స్ కూడా నేను కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, సో మీరు దాన్ని అర్థం చేసుకోండి. సో ఈ వీడియో అయినా సరే కనీసం మీరు ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో నేను చూడలేను అని అనుకుంటే కనుక ఇక నేను చేసేది ఏం లేదు, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రాజశేఖర్, ఈ ఛానల్లో నాకు మేజర్గా నచ్చేది ఏంటి అని అంటే మొబైల్ టెక్నాలజీ గురించి చెప్తూ ఉంటాడు అనమాట. సో లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేది ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎట్లా వర్క్ అవుతుంది. సో మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో క్లియర్ కట్ టెక్నాలజీ ఇతని ఛానల్లో అయితే మీకు దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అని అంటే గూగుల్ క్రోమ్ అనేది అప్డేట్ చేయండి, ఓకేనా? మీరు అంతా బాగానే చేస్తున్నారు కానీ గూగుల్ క్రోమ్ అప్డేట్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు క్రోమ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ప్లేస్టోర్కి వెళ్ళిపోయి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ ఓపెన్ అని ఉంది. సో నేను అప్డేట్ చేసా కాబట్టి నాకు ఓపెన్ అడుగుతుంది. సో మీకు ఓపెన్ అయిన ప్లేస్లో అప్డేట్ అని అడుగుతుంది. సో అప్డేట్ కొట్టండి, ఓకేనా? సో కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, లేకపోతే డైరెక్ట్గా యూట్యూబ్ అని ఎంటర్ చేయండి, youtube.com అని చెప్పేసి. సో ఇక్కడ youtube.com లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది. సింపుల్గా మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, వీటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది చూడండి, ఓకేనా? సో ఈ డెస్క్టాప్ సైట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఓపెన్ అయిన తర్వాత కొంచెం మీరు జూమ్ చేసుకోండి, ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ ఛానల్ లోగో కనిపిస్తుంది. సో మీ ఛానల్ లోగో మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, ఈ యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్న క్వశ్చన్స్ అన్నిటి కూడా లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. సో ప్రజెంట్ వాచ్ టైం అనేది ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. కొంచెం ఇట్లా జూమ్ చేసుకోండి, మీ 2 ఫింగర్స్ పెట్టి మీరు ఇట్లా జూమ్ చేస్తే మీకు జూమ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ మీకు డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. కొంచెం జూమ్ అవుట్ చేయండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు 1000 సబ్స్క్రైబర్ నీడెడ్, అంటే 1000 సబ్స్క్రైబర్ కావాలి అని అంటుంది. అంటే ఇక్కడ మీకు 4000 అవర్స్ వాచ్ టైం నీడెడ్, అంటే మీకు ఇక్కడ ఏమంటుంది అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ కావాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీకు టాప్లో చూడండి ఒక మీటర్ చూపిస్తుంది, 1000 సబ్స్క్రైబర్స్ గాను నా దగ్గర 25 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి చూపిస్తుంది. అండ్ పక్కన ఇక్కడ మీరు చూడండి వాచ్ టైం దగ్గర 4000 అవర్స్ వాచ్ టైం కావాలి అని అంటే పైన నాకు 7 అని కనిపిస్తుంది కదా, 7 అవర్స్ మాత్రమే నాకు ఉంది అని చెప్పి చూపిస్తుంది, ఓకేనా? సో ఇట్లాగా మీరు వాచ్ టైం చెక్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటి అని అంటే ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది కదా, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. సో అట్లాగా మీరు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి మీకు ఎంత వాచ్ టైం ఉంది, మీకు 1 ఇయర్లో ఎంత వచ్చింది వాచ్ టైం అనేది మొత్తం ఇక్కడ మీకు చూపిస్తారు. సో మీరు ఇక్కడ వాచ్ టైం అయితే చెక్ చేసుకోండి. సో ఈ వాచ్ టైంని బట్టి మాత్రమే మీరు ఫాస్ట్గా వీడియోస్ చేసుకోండి, ఎందుకంటే మీకు తొందరలో వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. అంటే 3800, 3900 ఇట్లాగ వాచ్ టైం అనేది దగ్గరలో ఉందనుకోండి, ఫాస్ట్గా మీరు లైవ్ స్ట్రీమింగ్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండండి, మీకు వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ మీద కాదు, మెయిన్ మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే కంటెంట్ అనేది మీకు బాగుంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వాళ్ళే వస్తారు. అండ్ వాచ్ టైం కూడా ఆటోమేటిక్గా ఆ వాచ్ టైం అదే వచ్చేస్తుంది. మీరు మేజర్గా కంటెంట్ మీద ఫోకస్ చేయండి, చేయమన్నా కదా అని చెప్పేసి ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ చేసి వ్యూస్ కోసం ఇట్లాగైతే చేయకండి, ఓకేనా? సో ఇక మీకు వాచ్ టైం గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వాచ్ టైం అయితే ఇక మించి మీరు ఇక్కడే చూసుకోండి, మీరు వైటీ స్టూడియో అని యాప్ ఇన్స్టాల్ చేసి ఇందులో మీరు చూసుకున్నారనుకోండి, వైటీ స్టూడియోలో మీకు వాచ్ టైం మినిట్స్లోనే కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లో ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చెక్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ ఉంటుంది, ఓకేనా? సో ఇంతే వీడియోలోకి అయితే మాక్సిమం వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా వాచ్ టైం రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఫాస్ట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాగే నేను యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.